నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మనతో పాటు ప్రవచన శిరమణి బ్రహ్మశ్రీకందడి మురళి కృష్ణమాచార్యుడి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం ఒక మనిషికి డబ్బు కావాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా కానీ ఒక మనిషితోనే కాకుండా కొన్ని కొన్ని మంత్రాలు కానీ లేకపోతే కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా కూడా కొన్ని చేస్తుంటే మన మైండ్కి కొన్ని సజెషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తుండే సో దాని ద్వారా మనకు ఒక ప్రాసెస్ అనేది అర్థమవుతుందని మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో సో చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఒక జాబ్ అనే కాదు ఏ పని చేసినా కష్టం అనేది ఖచ్చితంగా పెడతారు చేసే ప్రతి ఒక్కరు కానీ సక్సెస్ కొంతమందికే వస్తుంది మరి ఆ ఆ ప్రాసెస్లో ఏమవుతుందని చాలామందికి విసుగొచ్చేసి కరెక్ట్ గా ప్రాపర్ గా చేసే వర్క్ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఇంకా చేయడం మానేయడం కానీ విరక్తి రావడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది మరి ప్రతి మనిషి చేసే వర్క్ లో సక్సెస్ సాధించాలంటే మరి మంత్రం ప్రకారం ఏదైనా చేయాలంటారా సార్ అంటే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టయితే ఆధ్యాత్మికమైన మంత్ర ప్రకారమైన తంత్ర ప్రకారమైన లేకపోతే మామూలుగా అయినా సరే మంత్రము తంత్రము లేనటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు బోల్డ్ మంది మనకు కనపడతారు సరే వాళ్ళ వెనకాల ఏ శక్తి ఉంది అనేటువంటిది మనం అది తర్వాత మాట్లాడుకోవచ్చు అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సక్సెస్ అనేటువంటిది కొంతమందికి వస్తుంది అందరికీ రాదు సో సక్సెస్ఫుల్ పీపుల్కి సక్సెస్ కానటువంటి పీపుల్కి అంటే అన్సక్సెస్ఫుల్ పీపుల్కి తేడా ఏంటి అంటే మనము వ్యక్తిత్వ వికాసం దాని ప్రకారం తీసుకున్నా అంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నిటికీ శిక్షణకు ట్రైనింగ్కి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి భగవద్గీతను తీసుకున్నా దాంట్లో చెప్పేది ఏంటి చెప్పేటువంటి ఒకటే ఒక తేడా ఏంటి అంటే అప్రోచ్ అంటారు దాన్ని అప్రోచ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఒక ఒక సమస్యని ఒక రకంగా చూస్తాడు అన్సక్సెస్ఫుల్ పర్సన్ దాన్ని ఇంకో రకంగా చూస్తాడు ఆపర్చునిటీ అనేటువంటిది సక్సెస్ఫుల్ పర్సన్కి కనపడితే అబ్బా అనేటువంటిది అన్సక్సెస్ఫుల్ పర్సన్ కనపడుతుంది అంటే ఇదంతా కూడా వాళ్ళ 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 వాళ్ళు చూసేటువంటి వాళ్ళ దృక్పథాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్ర ప్రతి ఒక్కటి అంతే కొంతమందికి కొన్ని పనులు చాలా వేస్ట్గా కనపడతాయి అంటే ఇప్పుడు ఈ సమాజంలో కొంతమందిని తీసుకుంటే మనం సక్సెస్కి అన్సక్సెస్కి మళ్ళీ ఈ ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే చాలామంది సక్సెస్ని డబ్బుతో కొలుస్తారు అంటే ఎంత డబ్బు సంపాదిస్తే అంత సక్సెస్ వచ్చినట్టు అంటే ఇప్పుడు మనం ఏది తీసుకున్నా అంటే ఓ క్రికెట్లో అత్యంత విలువైనటువంటి ఆటగాడని ఎలా తెలుస్తుంది వాడి పర్ఫార్మెన్స్ని బట్టి కాదు వాడి ఇన్కమ్ని బట్టి ఓకేనా వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సరే వాడి ఇంకమ్ అనేటువంటిది పెరుగుతూ వెళ్ళిపోయాడు ఎక్కువ వాటికి బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తున్నాడు అనుకో వాడు సక్సెస్ఫుల్ పర్సనే ఓకేనా మీరు ఎన్ని రన్లు కొట్టండి ఎన్ని వికెట్లు తీయండి మీరు మీ దగ్గర మనీ అనేటువంటిది లేకపోతే మీ సక్సెస్ని మెజర్ చేయలేరు ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో ఇది ప్రతి ఒక్క దాంట్లో ఒక సినిమా యాక్టర్కి అంతే నీ సినిమా ఎన్ని కోట్లు సంపాదించింది అనేటువంటి దాని మీదనే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ హీరోనా ఉన్నా కాదనేది డిసైడ్ అందా ప్రొడ్యూసర్కి అంతే డైరెక్టర్కి అంతే ప్రతి ఒక్కళ్ళకి మెషర్ అనేటువంటిది డబ్బుతో చేస్తున్నారు కాబట్టి ఇది నిజమైన సక్సెస్ అంటే ఈ సక్సెస్ తాత్కాలికమే శాశ్వతమైనటువంటి సక్సెస్ ఏంటంటే కొన్ని తరాల తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోవడమే మనకు మనం పొందేటువంటి సక్సెస్ అంటే మనం చేసినటువంటి పనుల వల్ల ఈ తరం కాదు రాబోయే నాలుగైదు తరాల తర్వాత కూడా ఈరోజు మనం మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాం ఏ తరం వాడు అమెరికా ప్రెసిడెంట్ అబ్రాం లింకన్ గురించి మాట్లాడతాం ఏ తరం వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతాం ఏ తరం వాడు అంటే వీళ్ళందరూ మనకంటే ఎన్నో తరాల ముందు వాళ్ళు అయినప్పటికీ మనం ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడతాం ఓకేనా మనకు బలవంతంగా మన మీద రుద్ధపడుతున్నటువంటి అక్బర్ గురించి మాట్లాడుకుంటాం ఓకేనా ఇలా చాలామంది గురించి వీళ్ళందరూ సమాజానికి అంతో ఇంతో చేసి విజయాన్ని పొందినటువంటి వారు అంటే వీళ్ళందరూ మంత్ర సాధన చేశారంటే వీళ్ళలో మంత్ర సాధన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక సాధన చింతన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రేయర్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంతమంది ఉన్నారు కానీ అది మనకి మనకి కనపడదు అంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా ఇంట్లో అమ్మ నాన్నలో అక్కా చెల్లెళ్ళు అన్న ఎవరో ఒకళ్ళు వీళ్ళ తరఫున వెళ్ళి ఆధ్యాత్మికంగా వీడికి సహాయం చేసి చేసి ఉండవచ్చు కానీ అది కనపడదు కానీ సక్సెస్ రావాలి అంటే మాత్రము ఊరికే సక్సెస్ రావాలి ఊరికే డబ్బు రావాలి అంటే మాత్రం అన్నావు అంటే రామకోటి రాసినట్టుగా నేను సక్సెస్ కావాలి సక్సెస్ కావాలని రోజుకి వెయ్యి సార్లు చేస్తే సక్సెస్ రాదు సక్సెస్ కావాలంటే ఒక బ్లూ ప్రింట్ వేసుకోవాలి అంటే ఎంత కాలంగా నేను సక్సెస్ అవ్వాలి ఎంత సక్సెస్ అవ్వాలి అని కూడా డిసైడ్ కావాలి అంతే నేను సక్సెస్ కావాలి అంటే నీ ఫ్యామిలీ మొత్తంలో నువ్వు సక్సెస్ఫుల్ అయిపోతే సరిపోదు కదా నీ కాలనీలో నువ్వు సక్సెస్ఫుల్ అయితే సరిపోదు కదా నీ సిటీలో సక్సెస్ అయితే సరిపోదు కదా నువ్వు దేశంలో సక్సెస్ అవ్వాలి ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అంటే నీ మీ కోరిక ఎంత వరకు ఉంది మీ ఇంట్లో సక్సెస్ అవ్వాలా ప్రపంచం మొత్తం సక్సెస్ కావాలా ముందు మీరు అది డిరైవ్ చేసుకోవాలి అంటే దీన్ని బట్టి మీరు చేసే పని ఆధారపడి ఉంటుంది లేకపోతే ఊరికే సక్సెస్ కావాలంటే దేంట్లో సక్సెస్ కావాలి దేంట్లో సక్సెస్ కావాలో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ కావాలి దేంట్లో సక్సెస్ కావాలి అందుకే ఏం చెప్తారు అంటే గోల్స్ పెట్టుకునేటప్పుడు స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి అంటారు దాంట్లో ఎస్ అంటే స్మార్ట్ స్పెసిఫిక్గా చెప్పండి స్పెసిఫిక్ గోల్ ఉండాలి దేంట్లో సక్సెస్ కావాలి ఎంత సక్సెస్ కావాలి ఎప్పటికీ కావాలి టైం కూడా ఉండాలి పలానా టైంకి సక్సెస్ అవ్వాలి నేను సక్సెస్ అవ్వాలి తొంభై ఏళ్ళకి సక్సెస్ అయినా పర్వాలేదా తొమ్మిది ఏళ్ళకి సక్సెస్ కావాలా తొమ్మిది నెలలకి సక్సెస్ కావాలా తొమ్మిది గంటల్లో సక్సెస్ కావాలా ఒక టైం అనేది పెట్టుకోవాలి ప్రతి దానికి అంటే మీరు సక్సెస్ గురించి అడిగిన చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ కూడా దీని మీద మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు సో ఈ ఈ సక్సెస్ దారిలోకి వెళ్ళాలి అంటే దీనికి మీకు బోలనంత ప్రిపరేషన్ అవసరం బోల్డంత ప్రిపరేషన్ కావాలి ఎందుకని సక్సెస్ అనేటువంటిది ఓవర్ నైట్లో రాదు ఓవర్ నైట్లో వస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక ఓవర్ నైట్లో మీరు సక్సెస్ అవుతారు అంటే ఒక పిల్లవాడు ఒక ఆరేండ్ల పిల్లవాడు వాడు ఆరేండ్ల అప్పటి నుంచి క్రికెట్ ఆడటం మొదలు పెడితే వాడికి ఏండ్లప్పుడు ఐపీఎల్లో బ్రేక్ వచ్చింది అబ్బో చూడు వాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు అని మాట్లాడతారు తప్పు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వాల వాడు దానికంటే ముందు పదకొండేండ్ల కష్టం ఉంది వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఉంది వాడి కోచ్ యొక్క ప్రతిభ ఉంది వాళ్ళ లోపల వాడిని ప్రతిభను గుర్తించి వాడిని సానబట్టి వాడిని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రాక్టీస్ చేయించి చదువుని సాక్రిఫైస్ చేసి వాడి పండుగలు వాడి తిండి అలవాట్లు ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తే ఇంత కష్టము పదకొండు ఏళ్ళ తర్వాత పదిహేడో సంవత్సరాలు ఐపీఐలో రాణించి రెండు కోట్లకు అమ్ముడిపోయాడు బా వాడు చూడు కిస్ అదృష్టం అంటే ఇది అంటారు అదృష్టం కాదు అది అంటే వాడు తల్లిదండ్రులు డిసైడ్ అయిపోయారు విని ఇప్పుడు మనం టీవీలో పాటల్లో చూస్తున్నాం షణ్ముఖ ప్రియ అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లోకల్గా ఉండేటువంటి మన తెలుగు ఛానల్స్లో పాటలు పాడుతూ ఈరోజు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ స్థాయికి ఎదిగింది అమ్మాయి అంత ఈజీగా అయిపోయింది ఆ అమ్మాయి అదృష్టం అదృష్టం కాదు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు క్లారిటీ ఉంది ఆ అమ్మాయికి క్లారిటీ ఉంది ఆ అమ్మాయి హిందీ పాటలు మాట్లాడుతూ ఉంటే హిందీ పాటలు పాడుతూ ఉంటే చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఇంత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడరు వాళ్ళ యాక్సెంట్ ఉండదు కానీ ఈ అమ్మాయి యాక్సెంట్ చూస్తే హిందీ వాళ్ళలాగే మాట్లాడేస్తుంది ఇది తపన అంటారు దీన్ని సో ప్రతిభ అనేది ఒకటి ఉంటే సరిపోదు ప్రతిభను పెట్టుకోవాలనేటువంటి తపన ఉండాలి లక్ష్యం ఉండంగా లక్ష్యం అందరికీ ఉంటుంది లక్ష్యం ఉండడం అనేటువంటిది గొప్ప కాదు లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనేటువంటి నిర్ణయించుకోవాలి దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా ఉండాలి దీని అంతా అప్రోచ్ అంటారు ఇదంతా కూడా నీకు నువ్వు నీతో కూర్చొని టేబుల్ మీద పెన్ను కాగితం పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి ఈ రోజు ఇక్కడ ఉన్నాను రేపు ఇక్కడ ఉంటాను ఎల్లుండి ఎక్కడ ఉంటాను ఇంకా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి విజయవాడకి కారులో వెళ్తున్నాము మూడు వందల కిలోమీటర్లు ఎప్పటికీ పదింటికి బయలుదేరాను ఎన్నింటికి వెళ్ళాలి రెండింటి వరకు వెళ్ళాలి ఎన్ని గంటల టైం ఉంది ఐదు గంటల టైం ఉంది గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అరవై కిలోమీటర్లు వెళ్ళాలి ప్రిపరేషన్ అరవై కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మధ్యలో ట్రాఫిక్ వస్తుంది ఒక చోట నలభై దగ్గర వస్తుంది టోల్ గేట్స్ వస్తాయి ఇంకేదో ఇబ్బంది కలుగుతుంది ఆగాలి అది కూడా కాలిక్యులేషన్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూడా టూ ఓ క్లాక్ లోపల వెళ్ళగలగాలి ఏముంది బయలుదేరా విజయవాడకి రాత్రి వరకు వెళ్ళిన పర్లేదు డే మార్నింగ్ వెళ్ళినా పర్లేదు వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటే లైఫ్ కాదు అది సో మన దగ్గర వచ్చేటువంటిది ఏంటంటే చాలామంది నేను చాలాసార్లు అడుగుతున్నారు మీరు జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా సరే ఇంట్లో నుంచి బ్యాగ్ పట్టుకొని బయలుదేరి ఇంట్లో బ్యాగ్ పట్టుకొని బయలుదేరారు వెళ్తున్నారు ఎవరో మిమ్మల్ని అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఏమో తెలియదు అని సమాధానం చెప్తారా లైఫ్ లో ఎవరైనా ఛాన్స్ లేదు సార్ లేదు ఎందుకని వాళ్ళకి క్లారిటీ ఉంది ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది ఎలా వెళ్తున్నారో క్లారిటీ ఉంది అంటే జీవితంలో నువ్వు ఒక రోజు చేసే ప్రయాణానికి నీకు క్లారిటీ ఉంది జీవితాంతం ప్రయాణం చేయవలసిన దాని మీద క్లారిటీ ఉండకూడదా నేను నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి నువ్వు ఎక్కడికి వాట్ ఇస్ యువర్ గోల్ అని అడిగారు అనుకోండి నేను చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి ఏమో తెలియదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాను రేపు ఎక్కడుంటానో తెలియదు అంటే ప్రస్తుతానికి ఇంట్లో నుంచి బయలుదేరాను రోడ్డు మీదకి వచ్చాను ఇంకో గంట తర్వాత ఎక్కడ ఉంటానో తెలియదు అంటామా ఫ్లైట్లో వెళ్ళేటువంటి వాడు గంట ముందు రిపోర్ట్ చేయాలి అంటే వాడికి గంట ముందు రిపోర్ట్ చేయాలంటే దానికి ముందుగా అన్ని ప్రిపరేషన్ చేసుకుంటాడు అంటే ముందు ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నావు మళ్ళీ అది ఒక ప్రయాణం మాత్రమే మన జీవిత ప్రయాణంలో నువ్వు ఎంత ప్లానింగ్ ఉండాలా సక్సెస్ అవ్వాలంటే ఇవే దీన్ని అంటారు అప్రోచ్ అని దీన్ని అంటారు యాటిట్యూడ్ అంటారు దీన్ని అంటారు హౌ సీరియస్లీ అంటే మనం మన లైఫ్ ని మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాము నా జీవితాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకుంటున్నాను అనేటువంటిది సో ఇవన్నీ కావాలి అంటే మళ్ళీ వీటన్నిటికీ కారణమైనటువంటి బుద్ధి మనసు ఏదైతే ఉందో మన నియంత్రణలోకి రావాలి అవి నియంత్రణ మనం అవి నియంత్రణలోకి రావాలి అంటే అవి మనమే మన కంట్రోల్లోనే ఉండాలి మన కంట్రోల్ లేకుండా మన మైండ్ని మన బుద్ధిని వేరే వాళ్ళు ఎవరు రూల్ చేస్తున్నారు అనుకోండి నేను ఎక్కడో కొటేషన్ చదివాను ఓకే ఇఫ్ యూ వాంట్ టు వెన్ ఎవర్ యు టు రైట్ యువర్ ఆటోబయోగ్రఫీ ప్లీజ్ సీ టు ఇట్ దట్ పెన్ ఈజ్ యువర్ హ్యాండ్స్ అంటాడు ఆయన అంటే మీ జీవిత చరిత్ర రాసుకునేటప్పుడు పెన్ను మీ చేతిలోనే ఉంచండి మీ జీవితంలో జరిగింది మీరు రాసుకునేటువంటి అవకాశం పెన్ను తీసుకెళ్ళి వేరే వాళ్ళ జీవితంలో పెట్టి మీ జీవిత చరిత్రను వాళ్ళు రాయడం కాదు నీ జీవితం ఎలా ఉండాలో నీవు నిర్ణయించుకోవాలి ఎదుటి వాళ్ళు నిర్ణయించడం కాదు వాళ్ళు అలా అనుకుంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు ఉన్నదే అనడానికి సో వాళ్ళ కోసం పుట్టావా వాళ్ళ కోసం బతుకుతున్నావా వాళ్ళ కోసం చేస్తావా లేదు కదా నీ జీవితం కదా నీ జీవితంలో ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడుతూ సరే మాట్లాడుతున్నా సరే ఎందుకు ఆగిపోతున్నావు అని నోటి చేసి వెళ్ళిపో లైఫ్లో క్లారిటీ పెట్టుకో గోల్ పెట్టుకో అటువైపు పరిగెత్తు ప్రయాణించు ఖచ్చితంగా నీ గోల్ని రీచ్ అవుతాం ఈ బుద్ధి రావాలి ఈ మానసిక పరివర్తన రావాలి అంటే మనల్ని రూల్ చేస్తున్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే దుష్ట గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన మైండ్ని రూల్ చేస్తున్నాయో దుష్ట గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పీచమడచాలి అంటే మాత్రం దైవ సహాయం కంపల్సరీ అవసరం దేవుణ్ణి ప్రార్థించడము అనేటువంటిది కంపల్సరీగా చేయాలి దానికోసం మనము చిన్న చిన్న మంత్రాలు బోలడని ఉన్నాయి కానీ మనమందరము కనుక ప్రతిరోజు పంచాయుత స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది ఐదు శ్లోకాలు ఉంటాయి ఎవరైతే ప్రతిరోజు ఐదు శ్లోకాలు చదువుకుంటారో వాళ్ళకి జీవితంలో శత్రువులు అనేటువంటి వారు ఉండరు శత్రువులు ఉండకపోతే చాలు మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మన గ్రహాలు కావచ్చు మన కీడు కోరేవారు కావచ్చు మనకు దారిలో ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళు కావచ్చు మనల్ని ఎదగనివ్వకుండా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ తొలగిపోతారు ప్రతిరోజు ప్రతిరోజు వీలైతే ఉదయము సాయంత్రము పంచాయత స్తోత్రము అని ఉంటుంది ఐదు శ్లోకాలు ఉంటాయి ఈ ఐదు శ్లోకాలు చదివినటువంటి వాడికి ఈ ఐదు ఏంటి పంచాయుధము అంటే ఐదు ఆయుధాలు ఏమిటివి ఒకటి చక్రము శ్రీమన్నారాయణ చేతిలో ఉండేది రెండోది శంఖం శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండేది ఇంకొకటి గద శ్రీమన్నారాయణ చేతిలో ఉండేది ఇంకోటి ఖడ్గం తర్వాత షాంగం అంటే ధనస్సు బాణం ఈ ఐదు ఆయుధాలు శ్రీమన్నారాయణ చేతులు విష్ణుమూర్తి చేతిలో ఉండేవి విష్ణుమూర్తి అక్కడే కూర్చునేవాడు ఎవరి మీద యుద్ధం చేయాలన్నా ఆయుధాలను పంపించేవాడు సో ఆయుధాల పనే శత్రు నిర్మూలన శత్రువులే విజయానికి అవరోధాలు శత్రువులు లోపల ఉండొచ్చు మన పక్కన ఉండొచ్చు మన ముందు ఉండొచ్చు మన వెనకాల ఉండొచ్చు మన పైన ఉండొచ్చు మన చుట్టూ ఉంటారు వైఫై లాగా సో అటువంటి వాళ్ళని మనం నిర్మూలించుకుంటూ వెళ్ళాలి అంటే మనకి శక్తి కావాలి ఇది చదువుకుంటే దీన్నే కవచము అంటారు ఈ పంచాయత స్తోత్రం చదువుకుంటే ఇవి మనకి కవచంలాగా ఉంటాయి మనము విజయానికి కావలసినటువంటి బుద్ధి కుశలత మనకి ఏర్పడుతుంది లేకపోతే కొంతమంది ప్లాన్ అంతా వేసుకుంటారు రెండు రోజులు కష్టపడి ప్లానింగ్ అంతా వేస్తారు ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చే వరకల్లా పక్కన పడేస్తారు సో ముందు మనకి కావలసిన మన జీవితంలో లక్ష్యం ఏంటో నిర్ణయించుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఆ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని లక్ష్యాన్ని పొందడానికి కావలసినటువంటి ప్లానింగ్ వేసుకునేటువంటి అవకాశము కలుగుతుంది వేసుకున్నటువంటి ప్లాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది ఈ మూడు ఉండాలి అంటే మన మనసు బుద్ధి కరెక్ట్గా పంచాలి అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే పది ఇంద్రియాలు అంటారు అంటే మనకుండే పది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంటే ఇప్పుడు చర్మము ఇది ఒక జ్ఞానేంద్రియమే కన్ను ఇది ఒక కర్మేంద్రియము కన్ను ఏం చేస్తుంది చూస్తుంది ఏం చూస్తుంది ఏది కనపడితే చూస్తుంది చూసినవన్నీ రికార్డ్ కూడా చేసుకుంటుంది కదా కానీ ఏం చూసి రికార్డ్ చేసుకోవాలి నా విజయానికి అవసరమైనటువంటి వాటిని చూడాలి వాటిని రికార్డ్ చేసుకోవాలి అంటే నీ కన్నుకి జ్ఞానం ఉండాలి నీ కన్నుకి జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానేంద్రియానికి జ్ఞానాన్ని కలిగించేది మళ్ళీ బుద్ధి కదా బుద్ధి సరిగ్గా పనిచేయాలి వాసన నోరు ఏం వినాలి ఏం వినకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఏం చూడాలి ఏం చూడకూడదు ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి ఇవన్నీ సరిగ్గా పనిచేయకపోతే మీరు అన్నట్టుగా కొంతమందే వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు కొంతమందే కొంతమందే ఆ లక్ష్యం వై పరిగెడతారు మిగతా వాళ్ళు కూడా ఇదే ఫాలో మమ్మల్ని కొంతమంది ఇప్పుడు మనము మన అభిమాన హీరో సినిమా చూడాలి అంటే ముందే ప్లాన్ చేసుకుంటాం ఓకేనా ఎలాగైనా సరే చూడాలి అనుకుంటున్నా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల్సిందే దానికోసం వాళ్ళన టైంలో ఆన్లైన్లో టికెట్లు ఓపెన్ అంటే మేము చదువుకునే రోజుల్లో అయితే గేటర్ ముందర నిలిచిన ఇప్పుడైతే ఆన్లైన్లో టికెట్లు కాబట్టి సిస్టమ్ ఓపెన్ చేసి బుక్ షోను ఇంకేదో ఇంకేదో ఓపెన్ చేసి ఎప్పుడు ఓపెన్ అవుతాయా చూద్దాం మనము వాడు మనకు కనెక్ట్ అయ్యిపోయి లోపల ఫస్ట్ షోపులో బుక్ అయిపోతాయి ఇక నెక్స్ట్ ఎక్కడి నుంచి అడగాలి ఎవరు అడగాలి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఎంత బ్లాక్లో కొనాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా ఇదంతా కూడా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కూడా అదే జీవితంలో ఇంప్లికేషన్ చేయాలంటే ఏది అవసరము ఇది అవసరమే కానీ అత్యవసరం అవునా కాదా ఇంపార్టెంట్ పనులు మానుకొని దీనికి వెళ్లాల్సినంత అవసరం ఉందా దీనికి కూడా నేను సమయం కేటాయించుకుంటాను ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు టైం టేబుల్ మనం వేసుకోవాలి దాంట్లో రేపు ఫస్ట్ డే ఆచార్య సినిమా రిలీజ్ అవుతుంది దానికి నేను ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళాలి అంటే నా టైం టేబుల్ అది కూడా ఉండాలి దానికి అప్పుడే సక్సెస్ ఉంది అంత పర్ఫెక్ట్గా మనకి ప్లానింగ్ అనేది రావాలంటే మాత్రం ఇది మన ఆధీనంలో ఉండాలి ఇది మన ఆధీనంలో ఉండాలి అంటే ఇది ప్రస్తుతానికి ఎవరి ఆధీనంలో అయితే ఉందో వారు తొలగిపోవాలి అంటే వారి మీద యుద్ధం ప్రకటించాలి యుద్ధం చేయాలి అంటే ఆయుధాలు కావాలి అవి కూడా ఎలాంటి ఆయుధాలు కావాలి ఎటువంటి వారినైనా ఓడగొట్టేటువంటి ఆయుధాలు కావాలి అవే పంచాయుధాలు పంచాయుధ సూత్రం ఐదు శ్లోకాలు ప్రతిరోజు చదువుకుంటే శత్రువులు శత్రుబాధ ఉండదు జీవితంలో అపజయము అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఈ ఆయుధాలకు ఎప్పుడు కూడా అపజయం అనేటువంటిది లేదు ఎందుకని ఈ ఆయుధాలను ధరించినటువంటి వాడు ఈ లోకాన్ని సృష్టి చేసినటువంటి వాడు కాబట్టి అటువంటి ఆయుధ స్తోత్రం ఎవరైతే చేస్తారో శత్రుబాధ తొలగిపోతుంది మనసులో ఉన్న కోరికలు తీరుతాయి జీవి జీవితంలో సక్సెస్ అనేటువంటిది వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి ఇలా చెప్పుకుంటూ పోతే బోలడన్ని మనకి అనుకూలతలు కలుగుతాయి ఒక పంచాయత స్తోత్రం చదివినందువల్ల కాబట్టి ఒక్క మంత్రం కాదు ఐదు శ్లోకాలు రెండు నిమిషాలు ఒకటిన్నర నిమిషం పడుతుంది నోటికొస్తే ఒక్క నిమిషంలో అయిపోతుంది ఆ ఒక్క నిమిషంలో అయిపోయేటువంటి పంచాలు సహస్రార శిఖాతి తీవ్రమని మొదలవుతుంది అలాగే అలా ఐదు శ్లోకాలు మనం చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క శ్లోకం అర్థం కూడా తెలిసి ఇంకా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ముందు మనకు ఎవరిన అవసరం లేదు ముందు మనకి లక్ష్యానికి కావలసినటువంటి మానసిక స్థితిని కలగజేసేటువంటి ఈ ఐదు శ్లోకాలను ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు అన్నం ఇలా ప్రతిరోజు తింటామో టీలు కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఎలా తాగుతారో ప్రతిరోజు ఎలా నిద్రపోతారో ప్రతి రోజు చేసే పనుల్లో పంచాయతీ సూత్రం పఠనం కూడా పెట్టుకోవాలి చదువుకోవడం కూడా పెట్టుకోవాలి రెండు నిమిషాల పాటు తర్వాత తర్వాత చూడండి మీ ఆలోచన విధానం అనేది ఎలా మారిపోతుందో విజయం వైపు మీరు ఎలా పరుగులు పెడతారు అటువంటి మానసిక పంచాయతీ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరు సక్సెస్ ఫెయిల్యూర్ అవ్వగానే సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఆలోచనలు అనేవి సక్సెస్ వైపు ఇంకెలా వెళ్ళాలనే ఉంటాయి ఫెయిలర్ అయిన వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఇక డిప్రెషన్ వేరే వేరే ఆలోచనలు కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అన్న విషయం కూడా క్లారిటీ ఉండదు బట్ మీరు చెప్పిన ప్లానింగ్ కానీ మీరు చెప్పిన ఏదైతే చేయాలి డైలీ ఈ ఫైవ్ అన్నారో అది చాలా అద్భుతం సార్ అండ్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నో వర్డ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం